Come and give a good big clap to Jesus. Hallelujah. వినండి, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో ఎన్ని మార్లు? 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. ఆమేన్. నేను మీకు ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి. దేవునికి లోబడడం, దేవుని మాటకు లోబడడం, దేవుని మాట వినడం ఎంత శ్రేయస్కరమో, ఎంత గొప్ప విషయమో, ఎంత అద్భుతకరమో, ఎంత మహిమకరమో ఒకసారి అర్థం చేసుకోండి. రాజు దృష్టికి ఘనుడు, మహాపరాక్రమశాలి, యుద్ధవీరుడు, ధీరుడు, శూరుడు, ఎన్ని విజయాలు పొందుకున్నా చివరికి తన్ను తాను చూసుకునేసరికి ఎంత డిస్కరేజ్మెంట్లోనికి వెళ్ళిపోతాడో ఆయన. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఈ నయమాను, వినండి, ఎలీషా చెప్పిన మాట విని, ఎలీషా మాట కాదు, దేవుడు చెప్పిన మాట విని, ఏ పాస్టర్ ఆత్మచేత నడిపించబడుతున్న ఏ పాస్టర్ మాట విన్నా మీరు దేవుని మాట విన్నట్టే. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకే మనం వ్యక్తులను చూడకూడదు, ముఖాన్ని చూడకూడదు, వ్యక్తులను చూసి నడవకూడదు. నువ్వు వ్యక్తిని చూసి నడిసావా, నీ జీవితంలో అద్భుతాలు ఎన్నడూ పొందుకోలేవు. నువ్వు వ్యక్తిని చూస్తే వర్డ్ ఎఫెక్టివ్గా ఉండదు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అందుకే జాగ్రత్త గమనించండి, ఈ నయమాను సైన్యాధిపతి. మీకు విషయం తెలిసి ఈయన ఏజ్ ఎంత ఉండాలా? ఈయన ఏజ్ ఎంత ఉండాలా? చరిత్ర ఏం చెప్తుందంటే దాదాపు 50 to 55 ఇయర్స్. ఎంత చెప్పాలి, అందరు చెప్పాలి, ఎంత? 50 to 55 సంవత్సరాల లోపు ఉండి ఉండాలా. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎగ్జాంపుల్ 50 ఏళ్ళే పెట్టుకోండి, లేకపోతే 40 సంవత్సరాలే పెట్టుకోండి, 40 ఇయర్సే పెట్టుకోండి. ఎప్పుడైతే దేవుని మాట లేదా సేవకుని మాట విని పోయి యోర్దానులో 7 మార్లు మునిగాడో ఎలాంటి దేహం వచ్చిందట ఆయనకి? చెప్పండి, ఎలాంటి దేహం వచ్చిందట? వినండి జాగ్రత్తగా, 40 సంవత్సరాల ఏజ్ అనుకోండి, మన ఆలోచన ప్రకారం 45 అనుకోండి. హల్లెలూయా. అంత ఏజ్లో కుష్ఠరోగం ఎంత తిని ఉండాలా, ఆయన దేహం ఎంత రూపము మారి ఉండాలా? జాగ్రత్త గమనించండి, సాతాను దేవునికి లోబడనివ్వదు, దేవుని మాట విననివ్వదు. శరీర మాట విను, మనసు మాట విను, లోక మాట విను, మనుషుల మాట విను, అధికారుల మాట విను అని చెప్పి దేవునికి లోబడకుండా, దేవుని మాటకు లోబడకుండా దేవుని మహిమలను నువ్వు మిస్ అయ్యేట్లుగా ప్రయత్నం చేస్తుంది సాతాను. 40-45 సంవత్సరాల వయసు కలిగిన ఈ నయమాను కుష్ఠరోగముతో సఫర్ అవుతుంటే, ఇబ్బంది పడుతుంటే, బాధపడుతుంటే ఒక టైం వచ్చింది దేవుడు దేవుని మాట సేవకుని మాట విని పోయి ఆ 7 యోర్దాన్లో ఏముంది? నేను పోయిన యోర్దాన్కు నేను దిగిన, ఏముంది యోర్దాన్లా? ఏంలా ఉన్నదంతా ఆయన మాటలో ఉంది. ఆమేన్. చెప్పుకోండి ఒకసారి, ఉన్నదంతా ఆయన మాటలో ఉంది. ఆమేన్. ఓపే లోబడు. ఈ బైబిల్ అంతా కూడా, దిస్ టోటల్ బైబిల్ అంతా కూడా దేని మీద ఆధారపడ్డదంటే విధేయత మీద, లోబడే జీవితం. నువ్వు దేవుడు ఏ మెసేజ్లు చెప్పినా, ఎవరు ఏదన్నా చెప్పు, ఏమన్నా చెయ్యి, నువ్వు లోబడాల, నువ్వు వినాల, నువ్వు జరిగించాల, నువ్వు జీవించాల. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. పోయాడు
యోర్దన్లోకి వెళ్ళిపోయాడు. ఏడు మార్లు మునిగాడు. ఏడవసారి బయటికి లేవగానే కుష్ఠరోగం మాయమైపోయింది. ఈ నయమాను దేహమాట, అరే మరి ఆ ఏజ్ ప్రకారం శరీరం రావాలి కదా. మరి ఇక్కడ ఈ మాట దేవుడు ఎందుకు రాపిచ్చాడు? మరొకసారి చదవండి ఆ మాట. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు, వాక్యం గమనించండి, అందుకే సేవకులను మీరు ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయొద్దు. ఆత్మచేత వాక్యానుసారంగా నడిపించబడుతున్న ప్రార్థన పరుల సేవకుల మాట వినుట, దేవుని మాట వినుట, అది మీకు దీవెన ఆశీర్వాదం. హల్లెలూయా చెప్పండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో ఏడు మార్లు మునగగా అతని దేహము పసి పిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తా, మీరందరూ రిసీవ్ చేసుకోండి. మీకు ఎంత ఏజ్ రావచ్చు, ఎంత ఏజ్ ఉందో, ఇప్పటి వరకు ఎంత ఏజ్ ఉందో, ఏ రోగాలతో బాధపడుతున్నావో, ఏ సమస్యలతో బాధపడుతున్నావో, ఏ లోటుతో బాధపడుతున్నావో, నీలో గనక నయమానులో ఉన్నట్టు సంపూర్ణ విధేయత లోబడే జీవితం నీకు గనక ఉంటే, ఏజ్తో పరిమితం కాదు, పరిస్థితులతో పరిమితం కాదు, నీకు ఎలాంటి ఆరోగ్యం వస్తుందంటే, నీకు షుగర్ 20 ఏండ్లు, 30 ఏండ్లు, 40 ఏండ్ల నుండి ఉంటుండొచ్చు, బీపీ 5 ఏండ్లు, 7 ఏండ్లు, 10 ఏండ్లు, 30 ఏండ్ల నుండి ఉంటుండొచ్చు, ఇంకేదైనా రోగం ఎన్నో ఏండ్ల నుండి నీకు ఉంటుండొచ్చు. కానీ నీలో గనక దేవునికి సంపూర్ణ విధేయత లోబడే జీవితం ఉంటే, నీ శరీరము కూడా పసి బిడ్డలాంటే శరీరముగా దేవుడు మార్చగలడు. దేవునికి మహిమ కలుగునగాక. నీ రోగాలు మాయమైపోతాయి, మీ బాధలు మాయమైపోతాయి, నీలో ఉన్న సంపూర్ణ విధేయత లోబడే జీవితం ద్వారా దేవుని మహిమను నీ దేహములో నువ్వు చూడగలవు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. నయమానులో అన్యుని జీవితములో దేవుడు చేసిన కార్యాన్ని మన జీవితంలో చేయడా? ఆయన స్వార్థపరుడు కాదు, అన్యాయస్తుడు కాదు, ఒకరిని ఒక రకంగా, ఒకరిని ఒక రకంగా చూసేవాడు కాదు. నయమాను దేవుడు మన దేవుడు. అంటే సంపూర్ణంగా నయమాను దేవునికి లోబడ్డాడు. మీరెందుకు ఇన్నేళ్ళు బాధపడుతున్నారు? మనం ఎందుకు ఇన్నేళ్ళు కొట్టుకుంటున్నాం? ఇంతకాలం ఎందుకు పడుతుంది? 11 రోజుల్లో వాళ్ళు కనానికి వెళ్ళిపోవాలి. 40 ఏండ్లు పట్టింది. మనకెందుకు ఇన్నేళ్ళు పడుతుంది? మనం ఎప్పుడో అద్భుతం పొందుకోవాలి, ఎప్పుడో కార్యాలు జరగాలి, ఎప్పుడో లేవనెత్తబడాలి. మనం ఏం చేయాలి తెలుసా? సీరియస్గా దేవునికి లోబడడం నేర్చుకోవాలి. నీకు ఇష్టమున్నా లేకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా, ప్రకన్నోరు చెప్పండి, నీకు నచ్చినా నచ్చకపోయినా దేవునికి లోబడాలి. నీకు ఇష్టమున్నా లేకపోయినా దేవునికి లోబడాలి, దేవుని మాట వినాలి. ఆమేన్ చెప్పండి. మీకు విషయం తెలుసా? గర్వం ఎక్కడికి నడిపిస్తుంది? ఈ నయమాను గనక దేవుని మాట, సేవకుని మాట వినకపోతే కుష్ఠరోగం 4 రోజుల్లో ఆయనని చంపేదా కాదా? చంపేది. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే దేవుని మాట లేదా సేవకుని మాట విని ఆ యోర్దానులో 7 మార్లు మునిగాడో, ఆహా, పసిబిడ్డ లాంటి దేహం వచ్చిందంట. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. చాలామందికి ఆ పుండు తగ్గదు, చాలామందికి ఆ రోగం పోదు. నిజం చెప్తున్నా, నేను పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాట చెప్తున్నా, మీలో 100% సంపూర్ణ విధేయత నీకుంటే ఏ రోగము నిన్నేం చేయదు. అన్నీ కట్టగట్టుకొని భయపడి చెమటలు బట్టి బయటికి వెళ్ళిపోతాయి అంతే. హల్లెలూయా చెప్పండి. దానికి రుజువు నయమాను దేవుని మాటనే.